కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండి సాయి కృష్ణన్ గారు వశీకరణ భార్య కలహాలు ప్రేమ విచార కొడల సమస్యలు రాజకీయ యోగం సంతాన లేమికి నరఘోష దుష్ట శక్తి సమస్యలు పరశ్రీ పరపురుష వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు వంద శాతం శాశ్వత పరిష్కారం లభించను సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జీరో త్రిబుల్ టూ నైన్ డబల్ జీరో ఫైవ్ త్రీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో శని రాహు కేతు గురు వంటి పెద్ద గ్రహాలు తమ రాత్రిని మార్చుకోబోతూ ఉన్నాయి దేవగురువు బృహస్పతి తన రాత్రిని మార్చుకోవటం వలన ఈ యొక్క నూతన సంవత్సరము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జరిగే మార్పుల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై మూడు ప్రారంభమైంది వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి సంవత్సరం కూడా రాసుల సంచారం ప్రకారం భవిష్యత్తును అంచనా వేస్తూ ఉంటారు ఈ జ్యోతిష్య గణనాలు గ్రహాల రాశి చక్రంలో మార్పులు వాటి కదలికల మార్పులపై ఆధారపడి ఉంటాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చాలా చిన్న పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చిపోతూ ఉన్నాయి ఈ గమనం ఖచ్చితంగా స్థానికులపై ప్రభావం చూపుతుంది ఈ యొక్క సంవత్సరంలో శని రాహు కేతు గురువు వంటి పెద్ద గ్రహాలు తమ రాశిని మారుస్తాయి దేవగురు బృహస్పతి కూడా రెండు వేల ఇరవై ఇరవై మూడవ సంవత్సరంలో తమ రాశిని ఉన్నాయి ఏప్రిల్లో రెండు వేల ఇరవై మూడులో రాశి మార్చుకోబోతున్న బృహస్పతి ముఖ్యంగా వైదిక శాస్త్రంలో బృహస్పతికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గురువు శుభగ్రహంగా పరిగణిస్తారు ఎల్లప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది వేద శాస్త్ర ప్రకారము ఏప్రిల్ మాసం ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున బృహస్పతి తన సొంత రాశి మీనరాశిని వదిలి మంగళదేవుడు మేషరాశిలోనికి ప్రవేశిస్తాడు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సుమారు ఒక సంవత్సరం పడుతుంది ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున బృహస్పతి మేషరాశిలోనికి సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ రాశిలో ఇప్పటికే ఉన్న రాహుపై మైత్రి ఏర్పడుతుంది గురు రాహు యొక్క కలయిక గురు చండాల దోషం ప్రభావితం అవుతుంది వేద జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి ప్రాముఖ్యత ఏమిటంటే బృహస్పతి దేవతలకు గ్రహాలుగా గురువుగా భావిస్తారు అలాగే బృహస్పతి శుభ ఇచ్చే గ్రహం బృహస్పతి గ్రహం రెండు రాశులకు అధినేత ముఖ్యంగా ధనుస్సు మీనరాశులకు అధిపతి గురుగ్రహం కర్కాటక రాశిలో బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నాడు మకర రాశి అత్యల్పరాశిగా పరిగణించబడుతుంది శాస్త్ర ప్రకారం గురువు అనుగ్రహం పొందిన వ్యక్తికి పరమైన జ్ఞానాన్ని పొందుతారు ఎవరి జన్మరాశిలో బృహస్పతి బలంగా ఉంటే అతని రాశిలో పురోభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహం ఈ చెప్పబోతున్నటువంటి ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మీనరాశి వాసి రాశివారు ఈ మీనరాశి వారికి చాలా కాలం తర్వాత వస్తున్నటువంటి అదృష్టము ఈ రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగము మీకు ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది ఎన్నో ప్రయోజనకరమైనటువంటి రోజులు మీకు ఉంది ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నుంచి పదివింట్లోకి సంచరిస్తాడు ఇది పని ప్రదేశము మరియు ఉద్యోగ స్థలంగా పరిగణించబడుతుంది కాబట్టి యొక్క సమయంలో మీరు కొత్త కొత్త ఉద్యోగ స్థానం కోసం పరిగణించబడతారు ఉద్యోగ అవకాశాల కోసం వెతుకుతారు అదేవిధంగా మీరు మీ భాగస్వామితో ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం చాలా మంచిది ఈ యొక్క సమయంలో మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది అదేవిధంగా ఈ సమయంలో మీరు మీ యొక్క కార్యాలయంలో ప్రశంసలను పొందుతారు మీ యొక్క కార్యాలయంలోనే కాదు అన్ని విధాలుగా కూడా మీకు అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి ముఖ్యంగా బృహస్పతి మీ సొంత రాశిలో ఉండి ప్రతి సమస్యను కూడా మిమ్మల్ని పరీక్షిస్తా ప్రతి సమస్య నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తాడు మీకు ఈ యొక్క సంవత్సరం ప్రారంభమే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క మాసం నుంచి కూడా వచ్చేటటువంటి సంవత్సరంలో అద్భుతమైనటువంటి యోగాలు చూస్తాడు సాక్షాత్ స్వామివారి యొక్క అనుగ్రహంతోనే మీ భవిష్యత్తు మారబోతుంది మీకు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని గ్రహగతులు ఇవ్వబోతూ ఉన్నాయి అనేక ముఖ్యమైనటువంటి సమస్యలు పరిష్కరించుకుంటారు మీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు మీ కెరీర్ అయినా మీ యొక్క భవిష్యత్తు అయినా అద్భుతంగా మలుచుకునేది మీ చేతుల్లోనే మీ వ్యక్తిత్వం జీవితమైన మీ పిల్లలతో సంబంధం ఉన్న ఏదైనా లేదా విధి యొక్క అస్తమైన మీరు ప్రయత్నాలన్నింటిలో విజయం సాధిస్తారు బృహస్పతి కృతజ్ఞతలు అయితే ముఖ్యంగా జనవరి పదిహేడున శని మీ పదకొండింటికి ప్రవేశిస్తుంది ఈ సమయంలో చిన్న చిన్న గాయాలు అవ్వచ్చు పాదాలకు పాదాల నొప్పి కంటి నొప్పి కళల్లో నీళ్లు కారణం వంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు అంతే కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఏప్రిల్ ఇరవై రెండున బృహస్పతి రెండువిట్లోకి ప్రవేశించి రాహుతో కలిసిపోతాడు మే మరియు ఆగస్టు మధ్య మీరు ముఖ్యంగా గురు చండాల దోష ప్రభావాలు అనుభవించాల్సి వస్తుంది ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి తర్వాత కాలం అంతా మీకు అద్భుతంగా ఉంటుంది పూర్వీకుల వ్యాపారాలన్నీ కూడా మీకు అద్భుతంగా ఫలిస్తాయి మీ కష్టాన్ని తగినటువంటి గుర్తింపు కలుగుతుంది మీకంటూ ఒక అద్భుతమైనటువంటి యోగాలు రాబోతు ఉన్నాయి మీరు సాధించలేని దానికి ఉండదు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తారు అన్నీ సాధిస్తారు కూడా అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కన్యారాశి కన్యా రాశి వారికి కేంద్ర త్రికోణ రాజు యొక్క మీకు శుభప్రదంగా మరియు ఫలప్రదంగా ఉంటుంది ఎందుకంటే సూర్యభగవానుడు మీ రాశి నాలుగు ఇంట్లోనికి సంతరించబోతు ఉన్నాడు ఈ సమయంలో మీరు వాహనం మరియు ఆస్తి ఆనందాన్ని పొందుతారు మరొక వైపు సూర్యభగవాను దృష్టి మీ ఆశ్రయించి పదవ స్థానంలోకి పడుతుంది అందువల్ల ఈ సమయంలో వ్యాపారవేత్తలు ఈ సంవత్సరం వ్యాపారంలో లాభం కోసం మంచి అవకాశాలు పొందుతారు కార్యాలయంలో అధికారులతో సమన్వయం మెరుగ్గా ఉంటుంది దీనితో పాటు మీరు మీ తల్లి సహాయంతో డబ్బును పొందుతారు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా అందబోతూ ఉన్నాయి అందరి దగ్గర నుంచి కూడా మీరు ప్రశంసలను అందుకుంటారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశి వారికి కుజుడు యొక్క సంచారం కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది జనవరి మాసంలో ఊహించిన సానుకూల ఫలితాలను అనుభవిస్తారు అదృష్టం ఆకాశాన్ని అందబోతూ ఉంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు జనవరి పదిహేడున మీ ఆరుంటికి శుక్ర ప్రవేశం వలన మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతారు సాధ్యమైనంత వరకు ఉన్నత స్థితిలోకి చేరుకుంటారు అనుకూలమైన పరిస్థితులు మీ కళ్ళ ముందుకు రాబోతూ ఉన్నాయి మీరు ప్రత్యర్థుల నుంచి కూడా మంచి అవకాశాలను అందుకుపోతూ ఉన్నారు కెరీర్లో గొప్ప విజయాలను పొందుతారు బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉంది మీ వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది మీకు మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడుతుంది మీరు అత్త కుటుంబ సభ్యుల వివాహం కారణంగా మీరు వార్త సత్సంబంధాలు కొనసాగించడంలో విజయం సాధిస్తారు మరియు వివాహ వేడుకలు కూడా ఆదరయ్యే అవకాశం ఉంది మీరు ఎన్నో విజయాలు మీ కళ్ళ ముందుకు రాబోతూ ఉన్నాయి మీ పనిలో కూడా అంతర్జాతీయ ప్రయాణ యోగాన్ని సృష్టిస్తుంది ఏడువింట్లోకి ముఖ్యంగా రాహు ఎనిమిదింట్లో ఉంటాడు దీనివలన మీ భాగస్వామి కొంత మానసిక స్థితి ఏర్పడుతుంది మరియు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు అంతే మిగతా అన్ని విషయాలను కూడా అద్భుతంగా ఉంటుంది ఈ వారికి కొత్త సంవత్సరం కొత్త అవకాశాలను కొత్త యోగాలను ఇవ్వబోతుంది అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశివారు మిథున రాశివారు మిథున రాశి వారికి కేంద్ర త్రిభుజ రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే సూర్య భగవానుడు మీ రాశి నుంచి ఏడు ఇంట్లో సంచరిస్తాడు ఇందువల్ల ఈ సమయంలో మీరు పొదుపు విషయంలో విజయం సాధిస్తారు అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా సమన్వయం చాలా అద్భుతంగా ఉంటుంది మరొక వైపు మీరు భాగస్వామి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీరు అలా చేయవచ్చు ఇదే సమయం మీరు మీరు కెరీర్లో కూడా ముందుకు సాగడానికి అవకాశాలు పొందుతారు దీంతోపాటు ఆర్థిక విషయాలు కూడా మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా గొప్పగా ఫలించబోతూ ఉన్నాయి గొప్ప గొప్ప అవకాశాలను మీరు చూడబోతు ఉన్నారు కెరీర్లో మీకంటూ ఒక సత్సంబంధాలను ఏర్పరచుకుంటారు ఈ రాశి వారికి ఆర్థికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు మీకు శని భగవానుడు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు మీ కష్టాలన్నీ కూడా పరిష్కరించుకుంటారు శని భగవానుడు జనవరి పదిహేడున మీ తొమ్మిది ఇంట్లో ప్రవేశిస్తాడు మీ అదృష్టాన్ని మెరుగుపరుచుకుంటారు మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ ఒక కొలిక్కి రాబోతూ ఉన్నాయి బృహస్పతి యొక్క సంచార స్థితిగతులు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది బృహస్పతి మరియు రాహు కలియక మీకు ఎన్నో ప్రయోజనాలు ఇవ్వబోతుంది డబ్బును అందుకుంటారు ఏదైతే కోల్పోయారో వాటన్నిటినీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వచ్చేసింది బృహస్పతి రాహు స్వేచ్ఛగా మారటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రత్యేకమైనటువంటి నిర్ణయాల ద్వారా కెరీర్లో ముందుకు వెళ్తారు ప్రతి పనిని కూడా ఎంతో ఉత్సాహంగా చేస్తారు ప్రతి పనిలోనూ విజయాలను సాధిస్తారు తర్వాత రాసి వృషభ వారు వృషభ రాశి వారికి ఈ యొక్క వచ్చేస అరుదైన రాజయోగము సాక్షాత్తు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ఈ రాష్టవర్ యొక్క భవిష్యత్తు అమోఘంగా మారిపోతుంది కెరీర్ పరంగా ముందుకు వెళ్తారు ఎన్నో సవాళ్ళతో ముందుకు వెళ్తారు అన్ని ప్రయత్నాలు కూడా గొప్ప విజయాలను అనుభవిస్తారు ఆర్థిక అన్నీ తొలగిపోతాయి ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపార పర్యటనలు కూడా చేయవచ్చు విదేశాలలో ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం విదేశాలకు వెళ్తారు అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తూ ఉన్నాము పెరిగిన నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఆర్థిక సంక్షేమం నుంచి బయటపడతారు రాహు మరియు సూర్యుని కలిగితో జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండవచ్చు అంతే మిగతా అన్ని విషయాలను ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు ప్రతిభను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది మీకు మతమైన పనులు చేసే అవకాశం కూడా ఉంది పనిచేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరిస్తే సరిపోతుంది ఈ యొక్క నాలుగు రాశుల వారికి అరుదైనటువంటి రాజ్యోగం సాక్షిత్ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మీ భవిష్యత్తు మారిపోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చిన్న మరి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి